ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ వాగ్దానమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు, లోకమునకు ఇచ్చి ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. నిజముగా క్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి, ఈ భూమి మీద ఉన్న మనుషుల పాపముల నిమిత్తమే ఆయన భూమి మీదకు పుట్టి ఉన్నాడు. ఆయన యూదుల రాజుగా పుట్టి ఉన్నాడు. అయితే కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకానికి పరిశుద్ధుడుగా ఆయన జన్మించి ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క భుజములపై ఈ లోక పాప భారం అనేది ఉన్నది. ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన పాపముల కోసం ఆయన భూమిపై పశుల పాకలో జన్మించి, ఆయన పశుల పాకలో జన్మించాడు. తనను తాను తగ్గించుకొని రాజుగా ఉన్న ఆయన తనను తాను తగ్గించుకొని పశుల పాకలో జన్మించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుడే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా, ఒక పేదవాడిగా, ఏ ఐశ్వర్యం లేనివాడిగా పశుల పాకలో జన్మించాడు. ఆయన పుట్టుకను గూర్చి ఈ ప్రవచనం నెరవేరి ఉన్నది. అయితే ఇక్కడ గొప్ప విషయం, ఆయన పుట్టుక క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. జ్ఞానులు క్రీస్తుని ఆరాధించారు, మనము కూడా క్రీస్తుని ఆరాధించాలి, అదే క్రిస్మస్. అయితే ఈనాడు క్రిస్మస్ అనేది ఒక పండుగగా, ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, అల్లరితో కూడిన ఆటపాటలతో క్రిస్మస్ అనేది జరుగుతున్నది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చర్చిలో కూర్చొని కొత్త బట్టలు వేసుకుని పండుగను ఆచరిస్తున్నారు. ఇంట్లో ఆ రోజు మాత్రమే శుభ్రం చేసుకొని ఇల్లంతా కడుక్కొని ఇంకా ఆ రోజు మాత్రమే ఆరాధన చేస్తున్నారు. అయితే ఈ ఆరాధన అంతటిలో నిజంగా క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుగుతున్నది. లోకములో క్రీస్తు పుట్టాడు, కానీ మన హృదయంలో కూడా క్రీస్తు పుట్టాలి. మన హృదయంలో ఎప్పుడైతే క్రీస్తు జన్మిస్తాడో అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈరోజు నువ్వు క్రిస్మస్ ఆచరించుచున్న నీవు, నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా లేదా అని నిన్ను నీవు పరిశీలించుకొని క్రిస్మస్ జరిగించండి. క్రిస్మస్ ఆచరించుచున్న నీవు, క్రిస్మస్ ఆచరించుచున్న నీవు పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిని అనుభవించండి. అదొక ఆచారం కాకుండా, అదొక సాంప్రదాయం కాకుండా, నిజంగా క్రీస్తు పుట్టాడు. క్రీస్తు పుట్టుకన గురించి కాదు ఇక్కడ జరగాల్సింది. ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి చేశాడు? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం సిలువలో శ్రమలు అనుభవించాడు. ఆయన నీ కోసం ఎంతో యాతన పడ్డాడు. ఆయన సిలువలో మరణమును పొందాడు, నీ పాపం కోసం, నా పాపం కోసం. ఆయన తిరిగి లేచాడు. నీవు ప్రకటించాల్సింది పండుగ కాదు, ఆయన యొక్క సిలువ మరణ పునరుత్థానముల గురించి నీవు గ్రహించాలి. ఆయన నీ కోసమే భూమి మీదకి వచ్చాడని నీవు గ్రహించాలి. ఆయనను గూర్చిన వాక్యము నీ యొక్క హృదయంలో నుండి బయటికి రావాలి. ఆ రోజు నిజమైన క్రిస్మస్. కాబట్టి శ్రోతలందరూ గమనించి, మీరు ఆరాధించుచున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ క్రీస్తుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లించినట్లుగా ఆయననే మహిమపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆమేన్.